ఈ కాపులకి ఏమి ఇచ్చారు? అదే అంటే కాపు మహిళలకి అది కూడా డబ్బులు ఇస్తామని చెప్పిందే కదా, అది కాదు కదా, వాటిని కాదు కదా కౌంట్ చేయాల్సింది. కాపు కార్పొరేషన్ అనేది ఎందుకు పెడతారు? ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మందికి ప్రయోజనం ఉంటుంది, బట్ సామాన్యులు కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటారు. అంటే ఒక బిజినెస్ లోను, ఒక కారు లోను, అంటే కారు లోన్లో ఇవ్వరు అనుకోండి, బిజినెస్ లోన్లే ఇస్తారు సాధారణంగా. కాపు సామాజిక వర్గం ఆర్థికంగా ఎదగడానికి సంబంధించి ఇవ్వాలి. అట్లాంటి ఏం డిమాండ్ చేసి అడగట్లేదు కదా ఈయన, ఏ చెంచాలోను ప్లేట్లు పట్టుకోవట్లేదు కదా. అంటే ప్రభుత్వంకి అనుకూలంగా ఉన్నారన్న ఫీలింగే ఉంది కదా. ఇంకోటి ఆయన ఏదో పోటీ చేయమని కూడా అడుగుతున్నారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు అందువల్ల ఆయనలో ఉన్న న్యూట్రాలిటీ పక్కకి వెళ్ళిపోయింది. నిజంగా కాపు కమ్యూనిటీ మొత్తం సంరక్షకులుగా ఎవరు కనిపించట్లేదు. ఆ కోణంలో ఇప్పుడు అవసరం ఉంది. అంటే ఇక్కడ ఒక వేదిక మీదకి వచ్చి కాపు సామాజిక వర్గం నేతలందరూ కాపు వాణి వినిపించడం అంటే రాజ్యాధికారం కోరుకోవడమేనా, అదొక పాయింట్. ఇంకొకటి ఏంటి అంటే నిజంగా పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గాన్ని బలం ఏంటో చూపించడానికి పార్టీల నుంచి బయటకు వచ్చి ఆ బలం చూపిస్తారా వాళ్ళు? అంటే ఇన్నాళ్ళు షెల్టర్ ఇచ్చిన పార్టీలు వదులుకోవడానికి సిద్ధం అవుతారు? ఎవరు ఉండరు, ఏ ఒక్కళ్ళు ఉండరు అందులో. అవన్నీ జస్ట్ ఏంటంటే ఇప్పుడు కాపులకి సీట్ ఇస్తే ఇదిగో కమ్యూనిటీ మొత్తం ఉంది వాళ్ళకి అండగా చూడండి అని చెప్పడానికి పనికి వస్తుంది. అంతేనా? ఇదిగో ఇన్ని లక్షల మంది వచ్చారు అంటే అక్కడ ఐక్యత చాటడం అంటే ఇంకేంటి? అదే ఐక్యత. అంటే మా వాడు ఎక్కడ పోటీ చేసిన ఏ పార్టీలో టికెట్ ఇచ్చినా ఇదిగో ఇన్ని లక్షల మంది ఉన్నాం మేము అనేది ఐక్యత ప్రదర్శన అవుతుంది. అంటే ఎంతమంది ఉన్నామంటే మరి సపోర్ట్ చేస్తామనే కదా. అంతే కదా, అన్ని పార్టీలో ఏ పార్టీలో ఉన్నా సరే, ఏ పార్టీలో ఉన్నా మా ప్రజాప్రతినిధి ఏ పార్టీలో ఉన్నా అంటే